యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో అరవింద సమేత వీరరాఘవ వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండవ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా జూన్ లేదా జూలైలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రిబులాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత గ్యాప్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేరున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు ఐనను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ప్రస్తుతం ప్రకటించారు. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులపై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుందని టాక్ నడుస్తోంది. సమ్మర్ 2021లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇదిలా ఉండగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబులర్ అనే మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ సినిమా కాబట్టి వేరే ఇండస్ట్రీలలో ఈ స్టార్ హీరోకు మార్కెట్ వస్తోంది. అయితే ఈ సినిమాను ఎన్టీఆర్ 30వ సినిమా రూపొందించనున్నాడు కాబట్టి మరి ఆ ఎన్టీఆర్ హీరోయిజంలో ఆ రేంజ్ అంచనాలు అభిమానుల్లో నెలకొంటాయి. ఇటీవలే బన్నీతో సుకుమార్ రూపొందించే సినిమా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే కదా. అయితే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్తో చేయబోయే సినిమా తెలుగులోనే రిలీజ్ అవుతుందా, లేక పాన్ ఇండియా స్టార్ అవుతాడు కనుక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందా, ఇంకా తెలియాల్సి ఉంది.